మరోవైపు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి ఏవో అబ్దుల్ మాలిక్ రైతులతో సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని వారు అన్నారు. అందులో భాగంగానే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి రైతులు అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని సదుద్దేశంతో చేపట్టిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కులిపాక ఉపేంద్ర, జడ్పీటీసీ అబన్న రాజేశ్వర్, సర్పంచ్ లావణ్య గంగాధర్, సర్పంచ్లు కుండా నవీన్, భానుప్రసాద్, రాధా గంగారాం తదితరులున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు వేదిక ఎర్గట్ల మండలంలోని ఎర్గట్ల రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు, అంటే యాసంగి పంటల మీద అవగాహన సదస్సు కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు, రైతు మెంబర్, రైతు బంధు సభ్యులు, అదేవిధంగా ఎంపీపీ, జడ్పీటీసీ, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామస్థాయి అధికారులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, రైతులు, వీడీసీ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యాసంగి పంటలలో మనకు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారికి ప్రత్యేకంగా ఏ పంటలు సాగు చేయొచ్చు అనే విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మేము రైతులకు ఏ పంటలు అంటే చెరుకు కానీ, అదేవిధంగా ఆయిల్ పామ్ కానీ, లేదా కుసుమ, అదేవిధంగా మినుములు. అందరికీ నమస్కారం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.